కాయలు మరియు బంగాళ దుంపలతో కూరని తయారు చేస్తాము. దీని కోసం కావాల్సినవి చూస్తాము. అలసంద కాయల్ని ఇలా శుభ్రం చేసి కట్ చేసి తీసుకున్నాను. బంగాళ దుంపల్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఒక పెద్ద టమోటాని కట్ చేసి తీసుకున్నాను. కరివేపాకు, అల్లము, పచ్చిమిరపకాయ, టమోటాని మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేసినాను. కుక్కర్ లో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడైనాక జీలకర్ర, ఇంగువ, అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమోటా పేస్ట్ కూడా వేస్తూ ఉన్నాను. కారం పొడి, పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడే ఉప్పు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఆయిల్ వదులుతూ ఉంది. ఏవైతే మనం బంగాళదుంపలు, అలసంద కాయల్ని కట్ చేసి తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేస్తూ ఉన్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. కూర ఉడికేదాని కోసం ఒక గరిటంతా నీళ్ళని వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి ఉడికింది. బంగాళదుంప మరియు అలసందల కాయలు కూర రెడీ అయ్యింది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసినాను. చూడండి అలసంద కాయలు మరియు బంగాళదుంపల కూర రెడీ.